హాయ్ అమరావతి రైతుల ఆక్రోశానికి ఆజ్యం పోస్తూ ఉన్నారు రకరకాలుగా రాజకీయ నాయకులు ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అంశం ఏంటంటే రెఫరెండం రెఫరెండం అనే దాన్ని తీసుకోవాలని చెప్పి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా అమరావతి గురించి చాలా కూలంకుశంగా ఆయన మాట్లాడాడు భారతదేశానికి ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో జనాభిప్రాయ సేకరణకు అనుగుణంగా వెళ్ళేటువంటి ప్రక్రియ లేదు అని అంటున్నారు ఎందుకంటే ఉదాహరణకు మనం బ్రెగ్జిట్ని బ్రెగ్జిట్ సందర్భంగా ఒక సర్వే నిర్వహించారు అక్కడ ఉండేటువంటి బ్రిటన్ ప్రభుత్వం ఆ తర్వాత బ్రెగ్జిట్ అంటే యూనియన్గా ఉన్నటువంటి ఆ దేశాల నుంచి బ్రెగ్జిట్ విడిపోవడం జరిగింది బ్రిటన్ దేశం అదేవిధంగా ఇక్కడ కూడా భారతదేశంలో ఒక అంశం మీద ఒక అంశాన్ని తీసుకొని ఒక ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని నిర్ణయించేటువంటి పద్ధతి ఇక్కడ భారతదేశంలో లేదు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే ఇక్కడ రఘురామకృష్ణరాజు మాత్రం ఒక మ్యాండేటరీ ఒక రెఫరెండంగా తీసుకొని నర్సాపురం ఎంపీ ఎన్నికలకు వెళదాము అనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా ఒక కొత్త తరహాలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు కాబట్టి ఒకవేళ భారతదేశంలో ఏదైనా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోబోయే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేసి బ్రెగ్జిట్ సందర్భంగా లండన్ ఏ విధంగా అయితే అక్కడ బ్రిటన్ చేసిందో అదే తరహాలో ఇక్కడ చేసి చూపించేటువంటి అధికారం చూపించేటువంటి పద్ధతికి జగన్మోహన్ రెడ్డి నాంది పలగవచ్చు ఒకవేళ సాంప్రదాయబద్ధంగా భారతదేశంలో లేకపోయినప్పటికీ ఇప్పుడు దాన్నే నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు రఘురామకృష్ణరాజు కేవలం నర్సాపురం వరకే ఒక మ్యాండేటరీగా ఒక రెఫరండంగా తీసుకొని ఎన్నికలకు వెళ్దాం అనేటువంటి ఒక సవాల్ తాజాగా రఘురామకృష్ణరాజు విసరడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని బట్టి చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో అధికార వికేంద్రీకరణ ఉంది అనేది చాలా క్లియర్గా మరోసారి నొక్కి ఒక్కానించారు జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియా వేదికగా చేసుకొని ఆయన శాసన రాజధాని అనేది అమరావతిలోనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతూనే కార్యనిర్వాహక రాజధాని మాత్రం ఖచ్చితంగా వైజాగ్ ఉన్నాము జుడిషరీ రాజధానిగా కర్నూలు పెట్టబోతూ ఉన్నాము అలాగే తిరుపతి కానీ కాకినాడ కానీ లేదా వైజాగ్ కానీ వీటన్నిటిని కూడా అభివృద్ధి మండళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అంతేకాదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది ఆంధ్ర నష్టపోయింది ఆనాడు మద్రాసు రాజధానిగా ఉన్నప్పుడు బయటకు వచ్చి ఒకసారి అలాగే తెలంగాణ విడిపోవటంతో వచ్చినటువంటి నష్టాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఆయన వాదనకు బలం చేకూరేలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టు ఒక అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది ఆ అఫిడివిట్లో చాలా కీ పాయింట్స్ని మెన్షన్ చేయడం జరిగింది బైఫర్కేషన్ చట్టంలో ఎక్కడా కూడా మూడు రాజధానులు పెట్టమని కానీ లేదా ఒకే రాజధాని ఉండాలని కానీ ఎక్కడా మెన్షన్ చేయలేదు కాబట్టి రాజధాని అనేది రాష్ట్ర పరిధిలో ఉంది రాష్ట్రం నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి అంశం మాత్రమే బైఫర్కేషన్ చట్టంలో ఉందని అఫిడవిట్ దాఖల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అంటే మూడు రాజధానులు అంశం బైఫర్కేషన్ చట్టంలో లేదు కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగానే రాజధాని ఉండాలి అనేది కూడా లేదు అనేటువంటి విషయాన్ని బీజేపీ చెబుతూ జగన్మోహన్ రెడ్డికి మూడు రాజధానులు పెట్టుకోవచ్చు అని చెప్పి క్లియర్గా హైకోర్టు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఒక క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది దీంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని ఆశలు రైతులకి దాదాపుగా సన్నగిల్లిపోయేటువంటి అవకాశం ఏర్పడింది ఇప్పుడు ఏదో ఒక అద్భుతం జరిగితే మినహా అమరావతి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు చెప్పాడో ఆ స్థాయి రాజధాని మాత్రం అక్కడ ఉండేటువంటి అవకాశం లేనే లేదు అనేది అర్థమవుతుంది అయితే అదే సందర్భంలో జాతీయ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారంటే అగ్రికల్చర్ లాజిస్టిక్ హబ్గా దాన్ని తయారు చేస్తాము అగ్రి లాజిస్టిక్ హబ్గా తయారు చేస్తాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అని అంటే భవిష్యత్తులో సమీప భవిష్యత్తులోనూ ఏ ఆదానీ గ్రూప్తోటో ఏ రిలయన్స్ గ్రూప్తోటో ఎంఓఎస్ కుదుర్చుకొని అగ్రి లాజిస్టిక్ హబ్గా అమరావతిని చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయనేది జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సందర్భంగా అర్థమవుతుంది సో ఓవరాల్గా అమరావతి ఇష్యూని కనుక తీసుకున్నట్టయితే రైతులు ఒక పక్క ధర్నాలు చేస్తూ వివిధ రకాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అమరావతి పరిరక్షణ సమితి కానీ లేదా అక్కడ ఉండేటువంటి రైతులు కానీ కేవలం అది ఒక పదివేల మందికి సంబంధించినటువంటి ఒక ఇష్యూగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నారు ఆ విషయాన్ని ఆయన ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్దామన్నా కానీ భారతదేశంలో అలాంటి పద్ధతి లేదు కాబట్టి అలాంటి సర్వేకి కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదు ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా ఆ పదివేల మంది రైతులు మినహా మిగతా రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అమరావతికి వ్యతిరేకంగానే స్పందిస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అభిప్రాయం సో దీంతో ఇప్పుడు ఒక చాలా క్లారిటీ అయిపోయింది ఎప్పుడు ఎంత తొందరగా అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని తీసుకెళ్ళాలి వైజాగ్ అనేటువంటి ప్రయత్నాలను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆపలేదు మరింత వేగవంతం చేసినటువంటి క్రమంలో ఇప్పుడుండేటువంటి పరిస్థితుల్లో ఒక రెఫరెండంగా రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీగా ఆయన చేసినటువంటి దానికి కట్టుబడి దాన్ని రెఫరెండంగా తీసుకొని నర్సాపురం ఎన్నికలకు వెళ్ళాలా లేదా జగన్మోహన్ రెడ్డి నేషనల్ మీడియాలో ప్రస్తావించిన విధంగా ఒకవేళ భారతదేశంలో ఆ పద్ధతి లేకపోయినప్పటికీ బ్రెగ్జిట్ సందర్భంగా లండన్ బ్రిటన్ చేసినటువంటి సర్వే లాగా ప్రజా ప్రజాభిప్రాయ సేకరణలాగా ఇక్కడ కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేయాలా దానికి జగన్మోహన్ రెడ్డి నడుం బిగించి ఒక నూతన వరువుడికి శ్రీకారం చుట్టాలా అనే దాని మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయడంతో పాటు కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్